నమస్తే అందరికి. నమస్తే అందరికి. ఈ రోజు మనము ఇంకో పద్యం నేర్చుకుందాం. ఫస్ట్ నేను పద్యం చెప్తాను, నువ్వు విను, తర్వాత మీనింగ్ చెప్తాను. సరే చెప్తా. ఆఫ్టర్ దట్ యు టెల్ ఇన్ ఇంగ్లీష్ టు. సరే. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇప్పుడు ఈ పద్యానికి మీనింగ్ చెప్పనా? బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, అంటే కొంతమంది బలవంతుడు అంటే స్ట్రాంగ్, వేరే వాళ్ళకంటే స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పి అహంకారంతో అంటే ప్రైడ్తో మాట్లాడటం, అలా మాట్లాడడం కరెక్టా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఎందుకు అంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. చీమ అంటే ఆంట్, సర్పము అంటే స్నేక్. స్నేక్ పెద్ద బిగ్గా, ఆంట్ బిగ్గా? స్నేక్. స్నేక్ పెద్దది కదా. ఆంట్స్ ఈట్ స్నేక్స్. అదే నేను చెప్తున్నాను, అదే దానిలోని మీనింగ్ కూడా. సో చీమలు పుట్టలు పెట్టుకుంటాయి కదా, చీమలు హోల్స్ చేసుకుంటాయి కదా, కొన్నిసార్లు ఆ హోల్స్ లో పాములు వెళ్తాయి. ఒక్క చీమ ఏం చేయలేదు పాముని, బట్ అన్ని చీమలు కలిపి ఒకసారి పాముని కుట్టి చంపేశాయి అనమాట, అన్ని చీమలు ఒకేసారి అటాక్ చేసి. మరి అంత స్ట్రాంగ్ బిగ్ స్నేక్ ని వీక్ యానిమల్, చీమ లాంటి వీక్ యానిమల్ ఎలా కిల్ చేయగలిగింది? టీమ్ వర్క్. యా, టీమ్ వర్క్ తో. అలానే మనం వేరే వాళ్ళని మనం స్ట్రాంగ్ అనుకొని వేరే వాళ్ళని బుల్లీ చేసామనుకో, బుల్లీ చేయడం కరెక్ట్ కాదు. సో మనం స్ట్రాంగ్ అనుకోని చెప్పి వేరే వాళ్ళని బుల్లీ చేయడం కరెక్ట్ కాదు. మనం స్ట్రాంగ్ దేంట్లో అయినా అయి ఉండొచ్చు, స్టడీస్లో అయి ఉండొచ్చు, ఆర్ మనకి మోర్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు, మనం స్పోర్ట్స్లో ఎక్కువ ఉండొచ్చు, బట్ ఎప్పుడూ అహంకారంతో మాట్లాడకూడదు. అహంకారం అంటే యూ షుడెంట్ టాక్ యాస్ దో యు నో ఎవ్రీథింగ్ అండ్ యూఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. బుల్లింగ్ ఈస్ బుల్లింగ్ బ్యాడ్ ఆర్ గుడ్? యా. సో ఎప్పుడు బుల్లింగ్ చేయకూడదు, సరేనా? సో ఇది దాని మీనింగ్. నువ్వు చెప్తావా ఇప్పుడు? ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడు ఎవరిని బుల్లీ చేయకూడదు, అది ఏ ఏజ్ లో అయినా సరే, ఈవెన్ పెద్ద అయ్యాక కూడా. ఇప్పుడు మనకంటే పూర్వాలని చూసి తక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఎప్పుడు మనకంటే రిచ్ వాళ్ళు కూడా ఉంటారు, సరేనా? అలానే నీకంటే చదువులో తక్కువగా ఉన్న వాళ్ళతో చులకనగా మాట్లాడకూడదు, ఎందుకంటే నీకంటే బాగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, సరేనా? సరే. మరి యు నెవర్ డూ బుల్లింగ్. ఐ నో దట్, ఐ నో. అందుకే నువ్వు గుడ్ జాబ్, గుడ్ బాయ్ కదా. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, బుల్లింగ్ అంటే జస్ట్ స్కూల్లోనే కాదు, పెద్ద అయ్యాక నువ్వు నాలాగా నువ్వు నా అంత అయ్యాక జాబ్ చేస్తావు కదా, అప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి ప్రౌడ్ గా ఉండకూడదు. ఓకే. ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి వీక్నెస్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. బలము అంటే స్ట్రెంగ్త్. బలవంతుడు నాకేమని, బలవంతుడు నాకేమని పలుమునితో నిగ్రహించి పలకడమేలా బలవంతమైన సర్పము, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి, చలిచీమల చేత చిక్కి, చలిచీమిత చేత చిక్కి, ఇట్స్ లైక్ ఏ టంగ్ ట్విస్టర్ కదా, చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. చావదే సుమతి. సరే. మరి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మంచి పద్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.